गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू पद्मावती जूनियर कॉलेज नरसन्नपेट जुवालजी ऑनलाइन क्लास। टुडे टॉपिक रेस्पिरेटरी डिजॉर्डर्स और डिजॉर्डर्स ऑफ रेस्पिरेटरी सिस्टम। ओके, फर्स्ट वन अस्थमा। इट इज डिफिकल्टी इन ब्रीथिंग caused due to the inflammation of bronchi and bronchioles. Okay, it is characterized by the spasm of smooth muscles. Spasm means enlargement, expand, enlargement. Okay, vyakocham chandam peddadiga maradam. It is characterized by the spasm of smooth muscles present in the walls of bronchi and bronchioles. Okay, symptoms: coughing, difficulty in breathing and wheezing. Wheezing ante yela sound, respiration jaripetappudu oka rakamainatuvanti pillikota laga vinipinchadam, kuyi kuyi ane sound raadam, gaani whistleesinattuga sound raadam gaani, endukante ikkada bronchi bronchiol yokka walls anevi enlarge avadam valla lopala place taggindi, anduvalla wheezing sound anedi raadam jarugutundi anamata. ఇది ఆస్తమా. ఆస్తమా అంటే ఇట్ ఈస్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కాజ్డ్ డ్యూ టు ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకి అండ్ బ్రాంకియోల్స్. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద స్పాజమ్ ఆఫ్ స్మూత్ మజిల్స్ ప్రెజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ బ్రాంకి అండ్ బ్రాంకియోల్స్. ఓకే, ఆస్తమా ఆల్సో కాజ్డ్ బై ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ లైక్ హిస్టమిన్, డస్ట్ పార్టికల్స్, ఓకే క్యాటిల్ హెయిర్, ఇవన్నీ కూడా ఆస్తమాను కలిగిస్తాయి. ఇవన్నీ కూడా అలర్జిక్ సబ్స్టెన్సెస్. ఇవి మన బాడీలోకి రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా వెళ్ళేటప్పుడు మనకి అలర్జీని కలిగిస్తూ ఉంటాయి. కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంది అంటారు, రాసుగా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని పిల్లులు, కుక్కలు వాటి యొక్క వెంట్రుకలు, ఆవుల తాలూకా వెంట్రుకలు మన రెస్పిరేటరీ సిస్టమ్లోకి వెళ్ళడం వల్ల కూడా ఆస్తమా అనేది వస్తుంది. తర్వాత హిస్టమిన్, మన బాడీలో న్యాచురల్గా తయారయ్యే ఒక కాంపౌండ్ ఏంటి అంటే హిస్టమిన్, దీనివల్ల కూడా మనకి ఆస్తమా అనేది వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వన్ ఎంఫీసిమా. ఓకే, ఇట్ ఈజ్ ఇన్ దిస్ డిసీజ్ అల్వియోలార్ వాల్స్ ఆర్ డ్యామేజ్డ్, సో రెస్పిరేటరీ సర్ఫేస్ ఏరియా ఇస్ డిక్రీజ్డ్, అల్టిమేట్లీ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆల్సో డిక్రీజ్డ్. ఓకే, అల్వియోలార్ వాల్స్ అంటే ఇక్కడ మనం ఎయిర్ సాక్స్ అని చెప్పుకున్నాం, ఒక గ్రేప్ బౌన్స్, ఒక బౌన్స్ ఆఫ్ గ్రేప్స్ లాగా కనిపించినటువంటి అల్వియోలై, అందులో అల్వియోలార్ వాల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో ఆ వాల్స్ డ్యామేజ్ అవడం వల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఏరియా అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇది ఎంఫిసీమా తాలూకా క్యారెక్టర్. ఓకే, ఇట్ ఈస్ ఏ క్రానిక్ డిజార్డర్. ఒకసారిగా దీని తాలూకా సిమ్టమ్స్ ఏవి మనకు కనిపించవు, నెమ్మది నెమ్మదిగా మన రెస్పిరేటరీ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ఎంఫిసీమా ఈజ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. బ్రీతింగ్ లో షార్ట్నెస్ వస్తుంది, మనం కంప్లీట్ గా రెస్పైర్ చేయలేం, దాన్నే ఏమంటామంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. ఓకే, దీనికి మెయిన్ కాజ్ ఏంటి అంటే స్మోకింగ్, టొబాకో, ఓకే సిగరెట్స్ తాగడం వల్ల మెయిన్ గా వచ్చేది ఏది అంటే ఎంఫిసీమా. థర్డ్ వన్ బ్రాంకైటిస్. ఓకే, ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకియై, ఓకే స్వెల్లింగ్ ఆఫ్ మ్యూకస్ లైనింగ్ ఆఫ్ బ్రాంకియై. ఒక్క బ్రాంకే లోపలే మ్యూకస్ లైనింగ్ స్వెల్ అయితే దాన్ని ఏమంటాం, బ్రాంకైటిస్ అంటాం. అలా కాకుండా బ్రాంకే బ్రాంక్యూల్స్ లో కూడా మ్యూకస్ లైనింగ్ అనేది ఎన్లార్జ్ అయితే దాన్ని ఏమంటాం, ఆస్తమా అంటాం. ఓకే, దీనికి తేడా చూడండి. ఓకే, బ్రాంకైటిస్ మీన్స్ ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకే, స్వెల్లింగ్ ఆఫ్ మ్యూకస్ లైన్ ఆఫ్ బ్రాంకే, ఇంక్రీజ్ ద మ్యూకస్ ప్రొడక్షన్. మ్యూకస్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సిమ్టమ్స్ క్రానిక్ కాఫ్, కంటిన్యూగా లైఫ్ లాంగ్ అలా కాఫ్ వస్తూనే ఉంటుంది, విత్ థిక్ మ్యూకస్, మ్యూకస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నిమోనియా, కాజ్డ్ బై బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల నిమోనియా అనే ఒక డిసీజ్ వస్తుంది. అండ్ ఆల్సో కాజ్డ్ బై వైరసెస్, ఫంగై, ప్రోటోజోవన్స్, మైకోప్లాస్మా, వీటి వల్ల కూడా మనకి నిమోనియా కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సిమ్టమ్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లంగ్స్, అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్ ఇన్ అల్వియోలై. అల్వియోలైలో మ్యూకస్ అనేది ఎక్కువగా చేరిపోతూ ఉంటుందండి.
Next one, second one, occupational disorders. Occupational respiratory disorders అంటే మనం చేసే వృత్తి వల్ల జాబ్ వల్ల మనకు వచ్చినటువంటి డిజార్డర్స్. ఫస్ట్ వన్ ఆస్బెస్టాసిస్. ఇట్ ఈస్ కాజ్డ్ బై క్రానిక్ ఎక్స్పోజర్ ఆఫ్ ఆస్బెస్టస్ డస్ట్ ఇన్ పీపుల్ ఇన్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ఆస్బెస్టస్ ఇండస్ట్రీ. ఆస్బెస్టస్ అంటే రేకులు అంటాం చూడండి, సిమెంట్ రేకులు అంటాం వాటిని. యాక్చువల్ గా సిమెంట్ రేకులు కావాలి, ఆస్బెస్టస్ అనే ఒక ఎలిమెంట్ తో తయారు చేయబడినటువంటి రేకులు. ఆ ఆస్బెస్టాస్ ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ తాలూకా రెస్పిరేటరీ సిస్టమ్ లోకి ఆస్బెస్టాస్ అనే ఒక రకమైనటువంటి ధూళి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి కలిగినటువంటి డిసీజ్ ఏది అంటే ఆస్బెస్టియాసిస్. నెక్స్ట్ వన్ సిలికోసిస్. సిలికాన్ అంటే ఇసుక. ఓకే, ఇట్ అకర్స్ బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజ్ ఆఫ్ సిలికా డస్ట్. సిలికా డస్ట్ కి ఎక్కువ మనం ఎక్స్పోజ్ అవడం వల్ల, ఎక్కువ సమయం ఎక్స్పోజ్ అవడం వల్ల మన తలక రెస్పిరేటరీ సిస్టమ్ లోకి ఇసుక రేణువులు చేరిపోతాయి చిన్నవి. పీపుల్ వర్కింగ్ ఇన్ మైనింగ్ ఇండస్ట్రీస్ లో పనిచేసిన వాళ్ళు, క్వారీస్ లో వర్క్ చేసేవారు. క్వారీస్ అంటే కొండలని పిండి చేస్తూ ఉంటారు, చిన్న చిన్న చిప్స్ గా తయారు చేస్తూ ఉంటారు. అలాగే గ్రనైట్ ఇలాంటి రాళ్ళని కట్ చేయడము, వాటి నుంచి వచ్చిన ధూళిని పీల్చడం వల్ల వచ్చినటువంటి డిసీజ్ సిలికోసిస్. ఓకే, నెక్స్ట్ వన్ సిడిరోసిస్. ఇట్ అకర్స్ డ్యూ టు డిపోజిషన్ ఆఫ్ ఐరన్ పార్టికల్స్ ఇన్ ద టిష్యూస్. ఐరన్ ఇండస్ట్రీస్ లో పనిచేస్తూ ఉంటారు, స్టీల్ ప్లాంట్లలోని ఐరన్ ఇండస్ట్రీస్ లో పనిచేసేటప్పుడు చిన్న ఐరన్ డస్ట్ అనేది మన బాడీలోకి వెళ్ళడం వల్ల, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ లోకి వెళ్ళడం వల్ల వచ్చింది సిడిరోసిస్. లాస్ట్ వన్ బ్లాక్ లంగ్ డిసీజ్. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది బ్లాక్ లంగ్ డిసీజ్, బ్లాక్ గా లంగ్ తయారైపోతుంది. అంటే పీపుల్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ కోల్ డస్ట్ అంటే బొగ్గు గనులు అంటాం, గనుల్లో పనిచేసే వాళ్ళు. ఓకే, కోల్ బయటికి తీస్తూ ఉంటారు వాళ్ళు. ఇట్ అకర్ డ్యూ టు ద ఇన్హలేషన్ ఆఫ్ కోల్ డస్ట్. ఓకే, కోల్ మైన్ వర్కర్స్ లో ఎక్కువగా కనిపించినటువంటి డిసీజ్ ఏది అంటే బ్లాక్ లంగ్ డిసీజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, దీని తర్వాత నోట్స్ నేను పోస్ట్ చేస్తాను, రాసుకోండి.